అడుగు అడుగునా చెక్ చేస్తారు ఎన్ని చెక్ చేసినా లోకేష్ బాబు గారు ఏమి ఆయుధాలు పెట్టుకొని వెళ్ళడు లేదా డబ్బులు పంచడానికి వెళ్ళడు లోకేష్ బాబుని ఓడించడానికి మంగళగిరిలో ఐదు వందల కోట్లు డంపు చేశారు ఐదు వందల కోట్లు డంపు చేశారు మంగళగిరి ప్రజలకు కూడా చెప్తున్నా తప్పు లేదా ఏవి మీ డబ్బులే ఆ ఐదు వందల కోట్లు కూడా మీ డబ్బులే వాళ్ళు ఓటుకి పాతిక వేలు ముప్పై వేలు ఇచ్చి లోకేష్ బాబుని ఏదైనా చేద్దాం అనుకుంటున్నారు తీసుకోండి ముప్పై వేలు కాదు యాభై వేలు తీసుకోండి వాళ్ళ దగ్గరే తీసుకొని ఓటు గ్యారంటీగా లోకేష్ బాబుకి వేయడానికి మంగళగిరి ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టి ఇచ్చేయండి అసలు తాడేపల్లి ప్యాలెస్ నుంచి సాక్షి వాహనాల్లో ఏ నియోజకవర్గానికి అంటే ఆ నియోజకవర్గానికి వెళ్తుంది ఎదురు ఒక పోలీస్ ఎస్ కార్డు ఒక పోలీస్ ఎస్ కార్డు వెళ్తుందో తెలుసు అయితే మీకు చెప్తున్నాను విలేకరులకి సాక్షి వాహనాల్లో డబ్బు ఒక కారు అది ఒక మంత్రితో లేదా క్యాబినెట్ ర్యాంక్ చైర్మన్దో అన్నట్టు దానికి ఒక స్టిక్కరు ఎదురు ఒక ఎస్ కార్డు వెనకొక ఎస్ కార్డు చక్కగా తీసుకెళ్తున్నారు డబ్బులు ఎక్కడ వెళ్ళి అక్కడ చేరుస్తున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి పాయలోంచి డబ్బు డంపు చేస్తున్నాండి దాన్ని ఎవరు చెక్ చేయట్లేదండి ఇదంతా పోలీస్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్నాడు కాబట్టి మేము ఆల్టర్మేట్ ఇచ్చాం ఇరవై నాలుగు గంటలు దీని మీద ఈ ఇరవై నాలుగు గంటల్లో కానీ దోషులు అరెస్ట్ చేయకపోతే డీజీపీ జగన్మోహన్ రెడ్డికి కొమ్ము కాస్తున్నట్టే ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి అలా చేయడానికి లేదు ప్రభుత్వానికి పనిచేయడానికి లేదు కాబట్టి దీన్ని మేము ప్రధానమంత్రి అలాగే హోంమంత్రి అమె గారి దగ్గరికి తీసుకెళ్ళడానికి మేము చేస్తాము దీన్ని పోరాటం చేస్తాము ఇది ప్రజల్లోకి తీసుకెళ్తాం ఐదు వందల కోట్లు మంగళగిరిలో లోకేష్ బాబు గారిని ఓడించడానికి ఐదు వందల కోట్లు పెట్టి ఆయన ఓడించడానికి చూస్తున్నారు కానీ ప్రజలు లోకేష్ బాబు గారికి పట్టం కట్టడానికి ఉన్నారు ఎందుకంటే అంతకుముందు ఆయన మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే అక్కడ అసలు చేయలేదు తిరగలేదు లోకేష్ బాబు ఓడిపోయినా ఒక మూడు సార్లు ముఖ్యమంత్రి కుమారుడైనా ఒక సామాన్య కార్యకర్తలాగా మంగళగిరి ప్రజల్లో తిరుగుతున్నాడు పేదలను ఆదుకున్నాడు పేదలకి పనిముట్లు ఇచ్చాడు పేద ప్రజల్లో ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ లోకేష్ బాబు గారిని గెలిపించడానికి రెడీగా ఉన్నారు అందుకనే లోకేష్ బాబుని ఓడించడానికి క్యాండిడేట్లు ఇన్ని ముగ్గురు మార్చారు ఎక్కడైనా ఉందా ఎక్కడైనా ఉందా ఒక క్యాండిడేట్ని పెట్టారు లోకేష్ బాబు మీద గెలిచిన క్యాండిడేట్ని మార్చేశారు కదా అన్ని ఈసారికి వెళ్ళలేడని లోకేష్ బాబు పక్కన ఉన్నటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి అని పెట్టారు కదా మళ్ళీ చూశారు లక్ష తేడా వచ్చింది మార్చేశారు సరే ఏదంటే డమ్మీగా ఒక అమ్మాయి అని పెట్టారు ఎందుకు పెట్టారంటే ఏ డమ్మీ క్యాండిడేట్ని పెట్టాం కాబట్టి గెలిచాడు అని చెప్పడానికి అర్థమైందా వాళ్ళ రేపు ఏంటంటే లోకేష్ బాబు పెద్ద మెజార్టీతో గెలుతున్నాడు ఏంటంటే డమ్మీ క్యాండిడేట్ని పెట్టాడు అందుకే గెలిచాడు అని మళ్ళీ ఇటు తిప్పుతారు కాబట్టి ప్రజలు తెలుసుకోవాలి బీసీ వర్గాలందరూ కూడా ఏకం కావాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద పోరాటం చేయాలని తెలియజేస్తాం